ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతను పశ్చిమాసియాలోని యుద్ధ ప్రభావం భారత్పై ఏ మేరకు ఉండబోతుంది పాకిస్తాన్కు ఇరాన్ ఎందుకు అంత దగ్గరైంది భారత్లో ముస్లింల పరిస్థితి బాగోలేదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేలీ ఎందుకు అంటున్నారు నిజంగా యుద్ధం జరిగితే భారత్ మద్దతు ఇవ్వగలదా మన దేశానికి ఇరాన్ ఇజ్రాయెల్లతోనూ సన్నిహిత సంబంధం ఉన్నాయి ఇంకా ఇజ్రాయెల్ ఎక్కువ క్లోజ్ భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపుతుంది ఇజ్రాయెల్లో 32,000 మంది భారతీయులు ఉండగా ఇరాన్లో 10,000 మంది వరకు ఇండియన్స్ ఉన్నారు పశ్చిమ ఆసియాలో 1,000 మందికి పైగా భారతీయులు ఉన్నారు యుద్ధం మాత్రం వస్తే చాలా ఘోరాతి ఘోరంగా ధరలు పెరిగే అవకాశం ఉంది బంగారంతో సహా అన్ని రేట్లు పెరిగే అవకాశం ఉంది 1992 నుంచి భారత్పై ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు బలపడుతూ వచ్చాయి ఇరాన్కు మాత్రం భారత్పై చాలా పల్లహితం సంబంధాలు ఉన్నాయి తప్పు చేసావు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటున్న ఇజ్రాయెల్ ఈ సమస్య మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉంది ప్రపంచం యుద్ధంలోకి దిగినట్లు అనిపిస్తుంది ఇప్పుడు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి ఇజ్రాయెల్ గొడవలకు కాలు దువ్వుతోంది అగ్నిమంటలు రేగుతున్నాయి ఈ మంటలు ప్రపంచమంతా అంటుకుని భయపడుతున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ పరిణామాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి 400 క్షిపణులతో ఇజ్రాయెల్ భాగంపై దాడులు బాంబులు షెల్టర్లకు వెళ్ళాలని పౌరులకు ఆదేశం ఇచ్చింది ఇరాన్ను ఇజ్రాయెల్ ఢీకొట్టగలదా అంటున్న ప్రజలు ఇరాన్ ఇజ్రాయెల్లో ఎవరి బలం ఎంత అంటున్నారు వార్ ముదిరితే అనుయుద్ధం తప్పదని అర్థమవుతుంది ఒకప్పటి మిత్రులు శత్రువులు ఎలా అయ్యారు సవాళ్లు విసురుతూ కత్తులు దూస్తూ బాంబులు పేలుస్తూ ఇరాన్ ఇజ్రాయెల్ బద్ధ శత్రువుల కనిపిస్తున్నాయి కానీ ఒకప్పుడు రెండు దేశాల మధ్య అద్భుతమైన స్నేహం ఉండేది భారత్లో ముస్లింలు అణచివేతకు గురి అవుతున్నారని సుప్రీం లీడర్ ఖమేనియా ఆరోపించారు ఇజ్రాయెల్పై 400 పైగా రాకెట్లు ఉపయోగించింది ఇరాన్ టెల్ అవీవ్ జెరూసలేంపై క్షిపణులతో దాడి జరిగింది అమెరికా సాయంతో దారిలోనే అడ్డుకోగలిగింది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్కి అండగా నిలబడే టైం వచ్చిందని అమెరికా ప్రకటించింది దీంతో అమెరికా కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలు చాలా ఆందోళన చెందుతున్నారు ఇరాన్ తీరుపై చాలా దేశాల నుంచి వ్యతిరేకత ఇరాన్కు అండగా నిలిచేందుకు రష్యా ముందుకొస్తుంది రాబోయే పరిణామాలు చూస్తుంటే ప్రపంచంలోని రాబోయే రోజుల్లో వరల్డ్ వైడ్ ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడేటట్లు ఉంది ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలు మరింత ఘోరంగా ముదిరితే ప్రపంచ యుద్ధాలు చాలా డేంజర్లో ఉంటాయని మనకు కనిపిస్తున్నాయి అమెరికా మద్దతుగా ఉంది ఇజ్రాయెల్కు ఇక ఇరాన్కు రష్యా బలమైన మద్దతుగా ఉంది చూద్దాం మరి ఈ గొడవలు ఎంత దూరం వస్తాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడుతున్నాను వీడియోస్ కోసం అందరూ అందరికీ షేర్ చేయండి